సో ఇంకా మీరు ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు కానీ అయితే నేను నా బిఎఫ్ఏలోనే నేర్చుకున్న ఏంటంటే కొన్ని డిఫరెంట్ మీడియంస్ నేర్చుకున్నాం, మ్యూరల్స్ అవి ఇవి. సో అవి కూడా ఎక్కువ చేస్తుంటాను. సో మా ఇంట్లో కూడా నేను ఒక మ్యూరల్ చేశాను, ఇది నేను చేసింది అనమాట బ్రిక్తోని. అలాంటివి బయట ఆర్డర్స్ చాలా చేస్తుంటాను అనమాట. అలాంటివి మ్యూరల్స్, మన చెరియాల పెయింటింగ్స్, ఇంకా ఇదే కాకుండా మన మోడర్న్ ఆర్ట్, కాంటెంపరీ ఆర్ట్ అంతా, అంటే ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చి దాన్ని చూసుకుంటే కాపీ చేయమంటే అక్రిలిక్ ఆయిల్ అవన్నీ చేస్తాను నేను. ఆయిల్ పెయింటింగ్స్ అక్రిలిక్ చేస్తాను అవన్నీ. ఇంకా నేను ఒక రెండు మూడు ప్లే స్కూల్స్ డిజైన్ చేసిన. అండ్ ఇంకా ఒక నేను చదువుకునే రోజుల్లో బిఎఫ్ఏ చదువుకునేటప్పుడు మూవీస్లో కూడా నేను వర్క్ చేశాను అనమాట. అంటే ఎట్లా అంటే సెట్ పైన థర్మాకోల్తోని సెట్ చేయడము, మన ఆర్ట్ వర్క్ అది నాకు నచ్చలేదు. అది అది ఇప్పుడు మన చేతిలో ఇంత మంచి ఆర్ట్ ఉంది, మనం ప్రమోట్ చేసుకోవచ్చు మన ఆర్ట్ ని. అండ్ అదేంటంటే అది 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 పెద్ద ప్రాసెస్. చాలా మంది ఉంది దాంట్లో చేసేవాళ్ళు. దానికి ఒక కార్డ్ తీసుకోవాలి, కార్డ్ తీసుకోవాలి, దాని తర్వాత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒకప్పుడు వర్క్ ఉంటుంది, ఒకప్పుడు వర్క్ ఉంటుంది, మనకి ఎప్పుడు వర్క్ ఉండదు. కాకపోతే నేను ఇప్పటికి కూడా నాకు కాల్ చేస్తారు, నేను ఏమైనా ఖచ్చితంగా కావాలి అంటే ఇప్పటికి కూడా నేను వెళ్తాను. మాకు టీమ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఫుల్ మన ఫుల్గా చేసేది మాత్రం చెరియాల పెయింటింగ్ ఫుల్గా చేస్తాను. అండ్ మాకు ఒక టీమ్ ఉంది, మేము అందరం కలిసి మేము మ్యూరల్స్, వాల్ మ్యూరల్స్, వాల్ పెయింటింగ్స్ అవన్నీ చేస్తుంటాము. ఇంత పరిచయాలు ఉండి సినిమా ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ పెయింటింగ్స్ అక్కడ ఎందుకు ఇంట్రడ్యూస్ ఎక్కువ చేయలేకపోతే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదో నేను చెప్పినా అని చెప్పేసి పెట్టుకోరు వాళ్ళు. ఇప్పుడు పరిచయాలు ఉన్నాయి కానీ నేను చెప్పినా అని చెప్పేసి వాళ్ళు పెట్టుకోరు కదా. ఇప్పుడు ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా కదా. సో డైరెక్ట్ ఆర్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇది పెట్టుకో ఇది పెట్టుకో అని, అది యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసిన అంత వరకు అయితే ఎట్లా ఉంటుందంటే ఇమ్మీడియట్గా ఏది రెడీగా ఉంటే అది పెట్టేస్తారు వాళ్ళు. ఇప్పుడు మన మూవీస్లో ఒక మూవీ తీసేటప్పుడు ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా కావాలి అంటే అక్కడ ఓవరాన్ ఉంటే రెడీమేడ్గా వాళ్ళని పెట్టేస్తారు అట్లా. సో అంత రెడీమేడ్గా మన ఆర్ట్ ఫామ్ వాళ్ళకు దొరకదు. ఇంకా కొంతమంది ఇప్పుడు ఆర్ట్ కలెక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు మా పెయింటింగ్స్ రెంట్కి ఇస్తారు, వాళ్ళు అక్కడ దాంట్లో పెట్టేసుకుంటారు. చాలా మూవీస్లో మా పెయింటింగ్స్ ఉంటాయి. ఆ మూవీస్లో ఎప్పుడన్నా ఎవరైనా హీరోలు కానీ చూసి ఏమన్నా ఎక్కడ ఈ పెయింటింగ్స్ అని ఏమన్నా క్వశ్చన్స్ వచ్చినాయి ఎప్పుడన్నా? అంటే ఇలా క్వశ్చన్స్ మీలో ఎవరు కోటీశ్వరులో టూ టైమ్స్ వచ్చింది. చేరియాల గురించి ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, నాగార్జున ఉన్నప్పుడు వచ్చింది. ఓకే ఓకే, అంటే వాళ్ళు మీకు ఏమైనా అప్రోచ్ అయ్యారా అప్పట్లో? ఎన్టీఆర్ లేదండి, జస్ట్ ఒక క్వశ్చన్ అంతే. పార్టిసిపెంట్ కి క్వశ్చన్, నకాశీ చిత్రకళ అక్కడ ఏ ప్రాంతానికి చెందింది, ఇలాంటి క్వశ్చన్. ఓకే ఓకే, జస్ట్ అంటే సో వాళ్ళ దాకా తెలిసింది చేయాలి నాకు పెయింటింగ్స్. నేను మన సీగ్రామ్స్ 100 papers వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ చేసిన 2019. సో వాళ్ళు ఏం చేశారు అంటే మన ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ ని ప్రమోట్ చేశారు అనమాట. సో మన ఇండియన్ ఆర్ట్ ఫామ్ లో మన తెలంగాణ నుంచి చెరియాల స్క్రోల్ పెయింటింగ్ కూడా సెలెక్షన్ చేశారు. అక్కడ వర్క్ షాప్ పెట్టారు. నేను చేసిన పెయింటింగ్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు దానిపైన వాళ్ళ బాటిల్ పైన క్యాన్స్టర్ ఉంటుంది కదా, బాటిల్ బయట డబ్బా క్యాన్స్టర్, దానిపైన నేను చేసిన పెయింటింగ్ ప్రింట్ చేసిన అనమాట నగర పేటెంట్ రైట్స్ తీసుకొని. సో అది లిమిటెడ్ ఎడిషన్ లెగసీ ప్రాజెక్ట్ అని, ఓన్లీ 2 months మాత్రమే ఉంటుంది మార్కెట్ లో. ఆ 2 months అక్రాస్ ద గ్లోబ్ మొత్తం ఎక్కడ షాప్ ఉంటే అక్కడ స్ప్రెడ్ అయిపోయింది. 3 different sizes లో వాళ్ళు పంపించారు అనమాట మొత్తం అది. సో అట్లా కూడా అట్లా వాళ్ళు ఏం చేశారంటే ఆర్ట్ క్రెడిట్ ఏం చేశారంటే వాళ్ళు ప్రతి బాటిల్ పైన నా పేరు రాశారు. అండ్ వెనకాల ఒక బార్ కోడ్ ఇచ్చారు, వెనకాల బార్ కోడ్ స్కాన్ చేస్తే నా డీటెయిల్స్ మొత్తం వస్తాయి అనమాట. సో అట్లా చాలా మందికి ఆర్ట్ ఫామ్ తెలిసింది. అప్పుడు చాలా మంది తెలిసిన వాళ్ళు చాలా మంది అడిగారు. అండ్ ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు మా పెయింటింగ్స్ ఇట్లా ప్రమోట్ చేయడానికి ఇస్తారు. రీసెంట్గా మన రీతు వర్మ హీరోయిన్ ఉంది కదా, వాళ్ళ మదర్ లైన్స్ క్లబ్లో ప్రెసిడెంట్ అనమాట, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ. సో వాళ్ళ గ్రూప్లో నేను కూడా ఒక మెంబర్ అనమాట, లైన్స్ క్లబ్ మెంబర్. సో నాకు రెగ్యులర్గా పెయింటింగ్స్ ఆర్డర్స్ ఇస్తుంటుంది మేడం, ఎక్కడికైనా వెళ్తే మా పెయింటింగ్సే మేడం ప్రమోట్ చేస్తుంటుంది.